TRS ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతరులను గెలిపిస్తాయంటున్నారు షాద్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అంజన్ యాదవ్. షాద్నగర్ మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు అంజయ్ యాదవ్. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని, రెండోసారి అసెంబ్లీలో అడుగు పెడతానంటున్న అంజయ్ యాదవ్తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది, జనాల్లోకి దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా ప్రజల్లో మమేకం అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా తమకే ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్ యాదవ్ గారు వారికి తెలుసుకున్నాం. సరే, ఇవాళ ప్రజల నుంచి రెస్పాన్స్ గత కొన్ని రోజులు బిజీగా తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి పోయినా ఏ తండకు పోయినా నిజంగా మన మమ్మలను ఆప్యాయతో పలకరించి స్వాగతం పలికి నిజంగా ప్రజలు నీరాజనాలు పలుకుతారు. ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పుడు చూడలే వాళ్ళు. 4 సంవత్సరాల నుంచి ఎంత జరిగినాయో వాళ్ళకి అనుభవించారు, వాళ్ళకు నేరుగా అందుతున్నాయి. కాబట్టి దాంతోపాటు కే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మేము ప్రతి గ్రామానికి బీట్ రోడ్లు కానీ ఎన్ని సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి అవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిశ్చయించుకున్నారు, కారు గుర్తుకేయాలని ఆలోచిస్తారు, వారు నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఈ 4.5 ఏళ్ల కాలంలో షాద్నా నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు, ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? హామీల కన్నా ఎక్కువ ఇచ్చినండి. నేను ఎప్పుడైనా ఇచ్చే హామీలు తప్పిస్తా, హామీల కన్నా ఎక్కువ పనులు చేస్తా. ఇప్పుడు ఒక పంచాయరాజు విషయంలో ఒక్క కొద్దిలా ఒక ఏది పర్వతాపురం శ్రీరంగపురం 1.5 కిలోమీటర్ ఉన్నది, అవి తప్ప ప్రతి గ్రామానికి బీట్ రోడ్లు చేయించాం. ఎప్పుడు జరగలేదు, ప్రతి గ్రామానికి బీట్ రోడ్లు శాంక్షన్ చేయించాం. పెద్ద పెద్ద తండలు కూడా బీట్ రోడ్లు శాంక్షన్ చేసినాం. 215 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లను విస్తరణ చేయించాం. 15 సబ్స్టేషన్లు చేయించాం. 45 కోట్లతోటి ప్రతి గ్రామాలకు సీసీ రోడ్లు చేయించాం. ఎప్పుడు జరగలే. సీఎం రిలీఫ్ ఫండ్లు చాలామంది బీదలు ఉంటారనుకో దవాఖానాలు చూపించుకున్నారు, దానికి వాళ్ళ ఆర్థిక సాయం సీఎం గారు నుంచి 500 మంది పైకి ఇప్పించిన, 500 పైన మందికి ఇప్పించిన. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ప్రజలలో అది లబ్ధి పొందిరు కదా, వాళ్ళకు గుర్తున్నది కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ నెల 25వ తారీఖు నాడు సీఎం కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు, భారీ బహిరంగ సభలో మీరు నిమగ్నం అయిపోయారు, జన సమీకరణ ఎంత ఉండబోతుంది? మేము 20,000 పైన ఉంటాయని అనుకుంటామండి. కేసీఆర్ గారి మాటలు వినడానికి, కేసీఆర్ గారిని చూడడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా. షాద్నగర్ వేదికగా కేసీఆర్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా ప్రకటించబోతున్నారు దీనికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం? మేము కేసీఆర్ గారిని గౌరవ ముఖ్యమంత్రిగా నడుతున్నాం. షాద్నగర్ ప్రాంత ప్రజల కోరిక, మెయిన్ కోరిక ఏంటంటే లక్ష్మీదేవిపల్లె కొరకు మేము అర్థం ముఖ్యమంత్రి గారిని. 8,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం దాదాపు 1,00,000 పైన వస్తాయి. 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది లక్ష్మీదేవిపల్లె అయితే. ఎందుకంటే షాద్నగర్ ప్రాంతం కరువు ఏరియా, వర్షాలు లేవు, సముద్రానికి ఎత్తైన ప్రదేశం, బోల్దేశం కూడా ఎండిపోయినాయి. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవిపల్లి అయితే రైతులు కానీ ప్రజలు కానీ సుఖంగా బతారు. సార్, ముఖ్యంగా ఈ షాద్నగర్ నియోజకవర్గం పారిశ్రామిక వాడగా రూపొందింది, ఇదే నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ని విషయాలు కూడా మీరు ఈ 4.5 కాలంలో ఉపాధి కల్పించారా స్థానికంగా? మీరు మా సాధ్యమైనంత వరకు మేము కల్పించామండి, కానీ ఎంతమంది నిరుద్యోగులు అంత చేయలేకపోయినాం. కాబట్టి నెట్కో ఇది ఎంఎస్ఎన్ అదేవిధంగా సింబాషాలే కొన్ని ఉద్యోగాలు పెట్టించాను. షాద్నగర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నాం? ఇంకా ఏమైనా మన షాద్నగర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నడిచిపోతే అభివృద్ధి తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా లక్ష్మీదేవిపల్లె సాధించాలని నేను వ్యవసాయం మీద బతికినా కాబట్టి వ్యవసాయదారు, ఏ పదవి ఉన్నా ఏదున్నా నా మొత్తం నేను వ్యవసాయం ఎక్కువ చేస్తాను ఇంట్రెస్ట్. కాబట్టి లక్ష్మీదేవిపల్లె మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. అంజయ్ యాదవ్ 2వసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ అండి. రైట్, మొత్తానికైతే చూసుకున్నట్టే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాను, ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు కూడా గెలిపిస్తే ఖచ్చితంగా షాద్నగర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పేసి అంజయ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా విజయ్తో గురుప్రసాద్, షాద్నగర్.